హాయ్ హలో, ఇది వచ్చేసి సండే వ్లాగ్. నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలానే నేను ఈరోజు ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యాను. నేను సింపుల్గా మేకప్ ఎలా వేసుకున్నానో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తర్వాత, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాము, వడ చేసాము, వడ తిన్న తర్వాత ఇది వచ్చేసి ఫంక్షన్కి వెళ్ళే ముందు. ఫంక్షన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉండింది, సో ఇంకా లంచ్ టైం లేట్ అయిపోతుంది. ధీరన్ యోధా ఆల్రెడీ బ్రెడ్ ఆమ్లెట్ నైటే అడిగారు, బట్ నేను చేయలేదు, ఇప్పుడు అడిగితే తింటామన్నారు. సరే ఇంకా లంచ్ కూడా లేట్ అవుతుంది కదా ఫంక్షన్ హాల్, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తినిపించుకొని వెళ్దామని చెప్పేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తున్నాను. ఇది వేసిన తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి. ఇంకా క్రెడిల్ ఫంక్షన్ ఉంది కజిన్ది, ఇంకా దానికి అటెండ్ అవ్వాలి. ఫస్ట్ అయితే నేను బ్రెడ్ని కొంచెం టోస్ట్ చేసుకున్నాను, టూ సైడ్స్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ అని. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసాను, ఎగ్ మిక్చర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ ఎక్కువైంది అనిపించింది, సో కొంచెం తీసేసాను ఆయిల్. తర్వాత ఇది వచ్చేసి నేను ఓన్లీ సాల్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యాడ్ చేశాను దీంట్లో. ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత టోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ బ్రెడ్ని వేసాను. బ్రెడ్ ఆమ్లెట్ తినిపించిన తర్వాత ధీరన్ యోధా వాళ్ళని రెడీ చేయాలి, ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి. ఇలా టూ సైడ్స్ కాల్చుకుంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ వచ్చేసి నేను యోధకి వేసి ఇచ్చాను. యోధ కొంచెం స్లోగా తింటాడు కదా, అయినా వాడు కంప్లీట్గా తినలేదు, కొద్దిగా వదిలి పెట్టేశాడు. ధీరన్ మాత్రం కంప్లీట్గా తిన్నాడు. ధీరన్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్న తర్వాత, మమ్మీ నువ్వు ఏదైనా రెస్టారెంట్ పెట్టొచ్చు కదా మమ్మీ, సో యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్తున్నాడు. ఏ చేసి ఇచ్చినా అలానే అంటాడు, వాడికి బాగా నచ్చిన ఐటమ్ ఏదైనా చేసిస్తే. ఓన్లీ టూ వేసాను ధీరన్ యోధా వాళ్ళకి, ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రమే వేసి ఇచ్చాను. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకా టర్న్ చేసేసుకున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ కదా. ఇంకా పిల్లలకైతే ధీరన్ అయితే ఇష్టంగా తింటాడు, యోధా ఓన్లీ కొద్దిగా తింటాడు, మిగిలింది వదిలేస్తాడు. ఇంక ఇది రెడీ అయిపోయినాయి. నేను ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇలా సింపుల్గా రెడీ అవుతున్నాను. సరే ఇంకా ఇది కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అలోవెరా జెల్. నేను రెగ్యులర్గా ఇది యూస్ చేస్తాను, నైట్ పడుకునేప్పుడు కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఓన్లీ జెల్ పెట్టేసుకొని పడుకుంటున్నాను. నాకైతే బాగా అనిపిస్తుంది ఇది యూస్ చేసినప్పటి నుంచి. తర్వాత ఇది వచ్చేసి ఫిట్ మీ ఉంది కదా క్రీమ్ అన్నమాట, కొద్దిగానే తీసేసుకున్నాను, జస్ట్ ఇలా డాట్స్ లాగా పెట్టేసుకొని అప్లై చేసుకుంటాను. ఫౌండేషన్ క్రీమ్ ఇది వచ్చేసి మెబలిన్లో ఫిట్ మీ, చాలా కొద్దిగా తీసుకున్నాను, జస్ట్ ఇలా ఫింగర్తో టచ్ చేసేసుకొని రబ్ చేసేసుకోవాలి. ఇంకా స్పాంజ్ యూజ్ చేస్తున్నాను దీనికి. ఫింగర్తో వేసుకున్నా బాగుంటుంది, బట్ ఇంకా నాకు కొంచెం టైం ఉండింది కదా, హడావిడిగా ఉంటే నేను ఫింగర్స్తోనే రబ్ చేసుకుంటాను, కొంచెం టైం ఉండింది కదా అని ఇది యూజ్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే ఇది యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి ఇలా యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి రెవ్లాన్ ఉంది కదా అదనమాట కాంపాక్ట్, ఇది కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా రెడీ అయ్యాక కంప్లీట్గా అప్పుడు ఇంకా శారీ కానీ డ్రెస్ కానీ
వేసుకోవచ్చు. నాకైతే ఇలా అలవాటు అనమాట. ఫస్ట్ నేను కంప్లీట్గా రెడీ అయిన తర్వాతనే డ్రెస్సెస్ షోలకి వెళ్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, అది కూడా ఫింగర్తోనే అప్లై చేస్తున్నాను జస్ట్ లైట్గా. నావైతే ఐబ్రోస్ అసలు ఎంత లావుగైపోయాయో, చాలా డేస్ అవుతుంది నేను బయట చేయించుకోలేదు, నేను కూడా చేసుకోలేదు, ఇంకా అలానే ఆన్ చేశాను, టైం లేదు ఇంకా నాకు. నేను చాలా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాను. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫంక్షన్కి కానీ షాపింగ్స్ కానీ ఇలా మినిట్స్లో అయిపోతుంది నాకు రెడీ అయిపోవడం. అయితే ఇది లాక్మీ కాజల్లోనే ఒకలాంటి బ్లూ షేడ్ ఉంది, బాగుంది ఇది. ఇది రీసెంట్గా తీసుకున్నాను నేను, చాలా బాగా అనిపిస్తుంది, ఐస్ బ్లూ లాగా బాగా అనిపించింది నాకు ఇది. ఐకి సంబంధించినవి వేసుకున్నప్పుడు మిర్రర్ సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉంచుకొని కేర్ఫుల్గా వేసుకోవాలి. మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంతగా తెలీదు ఎక్కడ వేసుకుంటున్నామని చెప్పేసి. సో నేను అందుకని ఈ చిన్న మిర్రర్ యూజ్ చేస్తున్నాను. ఒకలాంటి షేడ్ వచ్చింది మంచిగా బ్లూ షేడ్, కాజల్ కన్నా ఇది బ్లాక్ దానికన్నా ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఇంకా ఐబ్రోస్ థిక్గానే ఉన్నాయి, బట్ మనం కాంపాక్ట్ వేసుకున్నప్పుడు కొంచెం కలర్ వైట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా బ్లాక్ కలర్ అవ్వాలని చెప్పేసి ఈ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. థిక్గానే ఉన్నాయి కానీ కలర్ మాత్రం పౌడర్ అంటేసి కొంచెం వైట్గా అనిపించింది. లిప్ లైనర్ ఇది వచ్చేసి అవుట్లైన్ వేసేసుకొని లిప్స్టిక్ పెట్టేసుకుంటాను. ఏమో నేను రెగ్యులర్గా అంటే ఫంక్షన్స్కి అలా ఎలా డైలీ అయితే ఇలా రెడీ అవ్వను, ఓన్లీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అవుతాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే, సింపుల్గా స్టెప్ బై స్టెప్ అని ఏం కాదు. నాకైతే ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా రెడీ అవుతున్నాను నేను. జస్ట్ లిప్స్టిక్ ఇది డిప్ చేస్తున్నాను అంతే. ఇది కూడా మెబలినే లిప్స్టిక్, కంప్లీట్గా వేసుకోవట్లేదు, జస్ట్ డిప్ చేసేసి వదిలేసాను అలా. ఇది వచ్చేసి మస్కారా. మేబీ ఇది లాస్ట్ ఇంకా అయిపోయినట్టే నా మేకప్. ఇంకా స్టిక్కర్ పెట్టేసుకొని డ్రెస్ మార్చుకోవడమే. ఇంకా నేను కంప్లీట్గా రెడీ అయ్యాక కూడా మీకు షేర్ చేసుకుంటాను ఎలా రెడీ అయ్యాను. కంప్లీట్ డే మొత్తం ఏం షూట్ చేయలేదు, కొద్దిగా మాత్రమే షూట్ చేశాను. ఓకే మేకప్ కంప్లీట్గా అయితే అయిపోయింది, ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుంటే ఇంకా హెయిర్ కామ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్, నేను గార్నియర్ యూస్ చేస్తున్నాను. వాజ్లైన్ కూడా ఉంటుంది, ఏదైతే అది అలా యూస్ చేస్తాను. ఓకే ఇంకా కంప్లీట్గా ఇలా రెడీ అయిపోయాను ఫంక్షన్కి వెళ్ళడానికి. ఫస్ట్ హెయిర్ లీవ్ చేశాను, బట్ ఏమో కొంచెం డ్రై అయిపోయాయి ఎక్కువ, సో చిన్న ప్లక్కర్ వేసుకున్నా. నేను టోటల్గా రెడీ అయిపోయినా, బట్ నేను శారీ కంప్లీట్ పిక్ తీసుకోవడం మర్చిపోయినా. తర్వాత గుర్తొచ్చింది అసలు నా ఫోన్లో కూడా లేవు కంప్లీట్గా. ఈ శారీ మాత్రం చాలా బాగా అనిపించింది, కింద బార్డర్ పెద్దగా ఉంది, నీట్గా అనిపించింది, మర్చిపోయాను నేను పిక్ తీయడం. ఓకే రెడీ అయిపోయాము, ఫంక్షనల్కి బయలుదేరాము.
ధీరన్ యోధ వాళ్ళు కూడా వచ్చారు. సండే కదా, నేను వాళ్ళని షూట్ చేయలేదు. ఇంకా ఇంతే కంప్లీట్గా ఫంక్షన్ది మొత్తం నేను అసలు ఏం షూట్ చేయలేదు. ఇంకా వెళ్ళడం వరకే షూట్ చేశాను అంతే. ఇది వచ్చేసి నైట్. నైట్ డిన్నర్కి జస్ట్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. మామూలుగా ఆ ఎగ్ ఫ్రై ఎలా చేస్తాం అలానే ఆనియన్స్, ఓన్లీ ఆనియన్స్ వేసేసి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా అదంతా వేసేసి జస్ట్ చేస్తున్నాను ఇలా. ఇంకా ధీరన్ యోధ వాళ్ళు కూడా తింటారు, మేము కూడా తినాలి కదా అని చెప్పేసి ఎగ్స్ ఎక్కువ మిక్స్ చేయకుండా అలా ఉంచేసాను. ఓన్లీ కర్రీ మాత్రం చేశాను నైట్కి డిన్నర్కి. ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి తిప్పేసుకున్నాను. ఇంకా టూ సైడ్స్ ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇలా వన్ వన్ ఎగ్ అలా ఉంచడానికి ట్రై చేశాను. కొన్ని మాత్రం ఉన్నాయి, కొన్ని పగిలిపోయాయి. ఇంకా అలానే అంటే కంప్లీట్గా ఎగ్గా లేదు. ఇలా తిప్పేసినప్పుడు ఎల్లోదంతా కింద పడిపోయింది. ఇలా చేశాను ఇంకా ఎగ్ ఫ్రై. సో ఇదండి సింపుల్ సండే వచ్చేసి ఇలా జరిగింది. డిన్నర్కి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా టూ సెట్ ఫ్రై అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఓకేనా, నేను ఒక 2-3 ఫొటోస్ కూడా యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి. ఓకే, బాయ్. ధీరన్ యోధ వాళ్ళు ఫుల్గా డ్యాన్స్ చేశారు, నేను కొద్దిగా మాత్రమే తీశాను. ఫుల్ ఎంజాయ్ చేశారు ఇద్దరు ఈరోజు.